गुड मॉर्निंग टू ऑल थर्ड क्लास वाले की जीके लेसन इंसेक्ट्स इन्फो अंटे इंसेक्ट्स गुरिंची मन की कुछ इनफर्मेशन अन्ट की पेज नंबर 125 लो पिक्चर्स इच्चर आ पिक्चर्स की ईक्वल ईक्वल इकड़ा कोई क्लूस इच्चर मन क्लू चदी अभी ये इंसेक्ट संबंधी नेम मन करेक्ट गेस रायाली ఒకసారి చూడండి నేను చదువుతాను ప్లస్ ఆ ఇన్సెక్ట్ నేమ్ కూడా చెప్తాను మీరు జాగ్రత్తగా వినండి ఫస్ట్ వన్ రిలేటెడ్ టు ద గ్రాస్ హోపర్ ఇట్ ఈట్స్ బోత్ ప్లాంట్స్ అండ్ అదర్ ఇన్సెక్ట్స్ ఇట్ నేమ్ ఈజ్ ఆల్సో ద నేమ్ ఆఫ్ ఏ స్పోర్ట్ దీన్ని ఏంటంటే గ్రాస్ హోపర్ ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది ఇది ప్లాంట్స్ని తింటుంది వేరే పురుగులను కూడా తింటుంది అది ఏంటంటే క్యాటర్పిల్లర్ క్యాటర్పిల్లర్ ఇక్కడ చూడండి ఇలా ఇది ఇలా ఉంటుంది అనమాట క్యాటర్పిల్లర్ అని గొంగల పురుగు అంటాం కదా అది నెక్స్ట్ నెక్స్ట్ది దిస్ ఇన్సెక్ట్ డాన్సెస్ ఇన్ ఏ ఫిగర్ ఆఫ్ ఎయిట్ ప్యాటర్న్స్ ఇట్స్ స్టింగ్ ఈజ్ ఇన్ ఇట్స్ టైల్ ద మేల్ ఈజ్ కాల్డ్ ఏ డ్రోన్ అదేంటి క్రికెట్ అంట క్రికెట్ అనే ఇన్సెక్ట్ అది ఎలా ఉంటుంది డాన్స్ చేస్తుంది అంట డాన్స్ చేసి ఈ లీవ్స్ మీద తర్వాత అది డ్రోన్ డ్రోన్ ఎలా అయితే వర్క్ చేద్దా పైన ఉంటుంది కదా దాని మెయిల్ని డ్రోన్ అని కూడా అనొచ్చు ఆ ఇన్సెక్ట్ నేమ్ క్రికెట్ నెక్స్ట్ది ఇట్ ఈజ్ ఎ టిన్నీ ప్లాంట్ ఈటింగ్ క్రియేచర్ ఇట్ హ్యాచెస్ ఫ్రమ్ ఎగ్స్ లెయిడ్ ఆన్ ప్లాంట్స్ బై ద మదర్ ఇన్సెక్ట్ ఇట్ చేంజెస్ ఇన్ టు ఏ కలర్ఫుల్ ఇన్సెక్ట్ అది బీ బీ అంటే తేనెటీగ తేనెటీగ దాన్ని కూడా ఇన్సెక్ట్ అంటాము ఇది ప్లాంట్స్ మీద గుడ్లు పెట్టి అవి పొదుగుద్ది ఇట్ ఈజ్ ఎ నెక్స్ట్ ఇట్ ఈజ్ ఎ స్మాల్ థిన్ ఇన్సెక్ట్ ఇఫ్ ద ఫిమేల్ ఇన్సెక్ట్ బైట్స్ యూ యూ మే ఇన్ఫెక్టెడ్ విత్ మలేరియా ఇది చూడండి ఫోర్త్ వన్ డ్రాగన్ ఫ్లై ఇది మనకేం ఫిమేల్ డ్రాగన్ ఫ్లై మన కానీ కొడితే మనకి మలేరియా ఫీవర్ వస్తుంది నెక్స్ట్ది దిస్ ఇన్సెక్ట్ బ్రీడ్స్ ఇన్ గార్బేజ్ హీప్స్ ఇట్ ఈజ్ ఆల్సో ఎ క్యారియర్ ఆఫ్ ద కలరా జర్మ్ అవి ఎక్కువగా గార్బేజ్ అంటే వేస్ట్ వాటర్ ఉంటుంది కదా అక్కడ ఉంటాయి తర్వాత అవి కొట్టడం వల్ల మనకి చాలా కలరా జర్మ్స్ ఫామ్ అవుతాయి అదేంటది మస్కిటో నెక్స్ట్ నెక్స్ట్ది ఇట్ ఈజ్ ఏ ఫ్లయింగ్ ఛాంపియన్ ఇది ఫ్లయింగ్ ఛాంపియన్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో ఇట్ వాజ్ యాజ్ లార్జ్ యాజ్ ఏ బర్డ్ వైల్ రెస్టింగ్ ఇట్స్ వింగ్స్ ఆర్ ఫుల్లీ ఓపెన్ అది హౌజీ ఫ్లై అంటే ఈగ అది ఫ్లయింగ్ ఛాంపియన్ అంట అంత స్పీడ్గా వెళ్తుంది అనమాట మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఎప్పటి నుంచో అది ఇట్ వాజ్ ద లార్జ్ యాజ్ ఏ బర్డ్ వైల్ రెస్టింగ్ ఇట్స్ వింగ్స్ ఆర్ ఫుల్లీ ఓపెన్ బర్డ్స్ కంటే కూడా బాగా దీన్ని రెక్కలు ఓపెన్ అయ్యి అంత స్పీడ్గా ఎగరగలదు అనమాట అందుకనే దాన్ని ఫ్లయింగ్ ఛాంపియన్ అంటారు అదేంటంటే హౌజీ ఫ్లై ఈగ ఓకే ఒకసారి పేజ్ మీరు బాగా చదవండి ఇవి ఇక్కడ ఉన్నాయి కదా నేమ్స్ చూసి మీరు ఈ ఫిల్ ఈ డాష్లో ఫిల్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ